అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్యకి ముందుగా శుభ్రం చేసుకోవాలా లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలా, ఒకవేళ శుభ్రం చేసే టైంకి పీరియడ్స్ వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, దీనికోసం అన్ని వివరాలు కూడా వివరంగా చెప్తానండి. శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా భార్యాభర్తలు కలవచ్చా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఎక్కువగా పండగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయండి. అందుకనే ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అండి. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు చేసుకోవడం వలన తమ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, తమ భర్త ఆయుస్సు పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖం అవి లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ధన కనుక వస్తు వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములవి చేపడుతుంది. అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసం వస్తుంది అనగానే మన ఇంటిని అంతటిని లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది చెప్తానండి. దానికన్నా ముందుగా ఈ 2024 సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం 5వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే 3వ తేదీన మంగళవారంతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షం అనేది కలుగుతుందండి. వరలక్ష్మీదేవి వ్రత కథలోనే తెలుస్తుంది, ఎంతో భక్తురాలైన చోరమతీదేవికి కలిగిన అదృష్టమే మనకు కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉండాలండి. మనం మన ఇల్లు, మన ఇంట్లో ఉండే సభ్యులు, అలా చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచాలి. అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి శ్రావణ మాసం అనేది 5వ తేదీ నుండి సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికన్నా ముందు రోజే మీరు ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. అయితే దానికన్నా ముందు రోజు 4వ తేదీన వచ్చింది కదండి, మరి ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చా అంటే ఆ రోజు అమావాస్య వచ్చిందండి. అమావాస్య రోజు నెట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు 3వ తేదీన శనివారం వచ్చింది, ఆ రోజు మీరు ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరచుకోవచ్చు. ఒక్కరోజులో చేసే పని కాదండి, 2-3 రోజులు మాకు క్లీనింగ్కే పడుతుంది అని అనుకుంటే మీరు 31వ తేదీని కానీ లేదంటే 3వ తేదీని కానీ శుభ్రం చేసుకోవచ్చు. కానీ 2వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. ఎందుకంటే మనం శుక్రవారం భోజనం ఇంట్లో దులపడం కానీ అలాంటివి ఏమీ కూడా మనం మంగళవారం శుక్రవారంలో అస్సలు చేయకూడదు. అందుకని ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు శుభ్రం చేసుకోవచ్చు. మరి అమావాస్య 4వ తేదీన వస్తుంది కదండి, మరి అమావాస్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే అవసరం లేదండి. మీరు ముందు శుభ్రం చేసుకున్నారు కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటిని డీప్ క్లీన్ చేయవలసిన అవసరం లేదు. మామూలుగా ఇంటిని తుడిచి మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. మాకు శ్రావణ మాసంకి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరదండి. మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు
పూజలైతే స్టార్ట్ చేయండి. మనకి 5వ తేదీ నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి 5వ తేదీ రోజున సోమవారం వచ్చింది కాబట్టి మీరు సోమవారం ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసుకోండి. ఇంకా 6వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటివి ఏమీ పెట్టుకోకండి. ఇంకా 7వ తేదీన బుధవారం ఆ రోజు కూడా మీరు క్లీనింగ్ చేసుకోవచ్చు. సోమవారం బుధవారం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నుంచి మీరు పూజలైతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది 9వ తేదీన వచ్చింది కాబట్టి దానికన్నా ముందు ఇంటిని శుభ్రం చేసుకుని ఉంచుకోండి. మరి నాన్ వెజ్ తినే రోజున ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చంటే చేసుకోకూడదండి. నాన్ వెజ్ తినకముందే మీరు పూజా మందిరాన్ని అలాగే దేవుడు పటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం అవన్నీ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవడం కానీ చేయకూడదు. నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి. తర్వాత శ్రావణ మాసానికి ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నారు, అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. కానీ అంతలోకి మీకు పీరియడ్స్ టైం అయితే వచ్చిందండి. ఆ మరి ఆ తర్వాత పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అంతా ఇంటిని అయితే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందే ఇంటిని శుభ్రం చేశారు కాబట్టి ఇప్పుడు 3 రోజులు స్నానమైన తర్వాత ఆ మీరు ఎక్కడైతే తిరిగారు అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఉన్నారో అన్ని రూముల్లో ఉన్న రూముల్లో కూడా మాప్ పెట్టేసేయండి. అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసుకోండి. పూజా మందిరంలోకి మనం ఎలాగో వెళ్ళాం కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లను క్లీన్ చేసుకోవాలంటే అవసరం లేదండి. మనం కొద్దిగా పసుపు నీటితో ఇంటిని అంతటినీ కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి బెడ్రూమ్లోకి వెళ్తాం కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోండి. అలాగే మీరు బెడ్రూమ్లో ఏవైతే బెడ్ షీట్స్ని పిల్లో కవర్ని పట్టుకుంటారో అవన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలం చల్లండి, లేదంటే పసుపు వాటర్ అయినా చల్లి 5వ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో పీరియడ్స్ వచ్చినా సరే ఆ 5 రోజులు పూజలేమీ చేయకండి. 5 రోజులు స్నానమైన తర్వాత ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగానే నేను ఇప్పుడు చెప్పిన విధంగానే క్లీన్ చేసుకొని తర్వాత నుంచి మీరు పూజలైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఒక్కరు కాకుండా 2 ముగ్గురు లేడీస్ ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదండి. మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. వాళ్ళు అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి వాళ్లకు కావలసిన సామాగ్రి అంతా కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే పూజ ఏర్పాట్లు దగ్గరకు కానీ రాకుండా చూసుకుని ఉంటే మీరు చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలనే వాళ్ళు ఉంటారు కదండి, అందుకనే వారికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇక తర్వాత ఒక్కొక్కరికి ఈ డౌట్ కూడా రావచ్చు, శ్రావణ మాసం అంతా మేము పూజలేమి చేసుకోమండి, ఓన్లీ ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము. వ్రతానికి కూడా ఈ ఒక్క వ్రతానికి కూడా మేము ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే చేసుకోవాలండి, తప్పకుండా చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం 16వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 16 కన్నా ముందుగానే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ శ్రావణ మాసంలో 4 రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి, శ్రావణ మాసంలో 4 రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమీ పడకండి. మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చండి. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, తలంటు స్నానం చేయగలిగితే చేయండి, లేకపోతే రోజు తలంటు స్నానం చేయకపోయినా పర్వాలేదండి, లేకపోతే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి తలస్నానం చేసినా పర్వాలేదండి. చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాప్ పెట్టేసుకోండి.
ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి మీకున్న మంత్రాలతో అమ్మవారిని పూజించండి. ఒకవేళ మాకు మంత్రాలు ఏవి రావండి అని అనుకునేవారు ఓం శ్రీ మాత్రేయ నమః అనే అమ్మవారిని, ఓం లక్ష్మీదేవి అయి నమః అని మీకు వచ్చిన అమ్మవారి నామాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలు, మంత్రాలే రానవసరం లేదు. అమ్మవారిని మన మనసులో ఉంచుకొని పూజ చేస్తే సరిపోతుంది. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి, అంటే పాలు కానీ పళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంట్లోని ఏదో ఒకటి నైవేద్యం పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుందండి. ఈ విధంగా మీరు నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదండి, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా వారాల్లో వచ్చే దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి. మరి నెల రోజులు కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నాం కదండి, మరి ఉపవాసం ఉండాలా, నేల మీద పడుకోవాలా అనే సందేహాలు కూడా మీకు రావచ్చు. మీరు నెల రోజులు మేము పూజ చేసుకుంటాం అని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే, అంటే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది, ఉపవాసం ఉండాల్సి ఉంటుంది, నేలపైన పడుకోవాల్సి ఉంటుంది. అవేమి మేము చేయమంటే మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు ఈ విధంగా రోజు దీపారాధన చేసుకోండి. ఒకవేళ సంకల్పం తీసుకున్నవారైతే రోజు దీపారాధన అమ్మవారికి పూజలు నిర్వహించాలి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి. మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి, అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. నెల రోజులు చేసుకుంటామని అనుకునేవారు ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. అలాగే నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా తినకూడదు. ఇవేమి మేము చేయలేమండి, మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి, అలాగే మాకు అవ్వదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, మాకు చాలా పనులు ఉంటాయి, ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకునేవారు ఆ ప్రత్యేకమైన రోజు అని చెప్పాను కదండి, శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారాలు, ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు నియమాలేవి తప్పకుండా పాటించాలండి. అల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవట్లేదు కదండి, మరి నాన్ వెజ్ లాంటివి తినొచ్చినా మళ్ళీ మీకు సందేహం రావచ్చు కొంతమందికి, అందరికీ కాదండి కొంతమందికి చెప్తున్నాను. మిగతా రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్లుగా ఉండండి, అంటే నాన్ వెజ్ తినవచ్చు, అలాగే బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదండి, ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, అలాగే నేలపైన పడుకొని అవసరం లేదు. మీరు పూజ చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ తప్పక పాటించాలి. అలాగే నెల రోజులు పూజ చేసుకున్నవారు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ నాన్ వెజ్ తినే రోజును కూడా నెక్స్ట్ డే పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలంటు స్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. మరి భార్యాభర్తలు కలిస్తే నెక్స్ట్ డే తలస్నానం చేసే పూజ చేయాలంటే అవసరం లేదండి, మీరు చేయగలిగితే చేయండి. తలస్నానం చేసినా చేయకున్నా పూజ చేసినా పర్వాలేదండి, కానీ నాన్ వెజ్ తిన్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని అంటారండి, అందుకని మనం రోజు తలస్నానం చేయకపోయినా చేసుకోవచ్చు. కానీ మగవారైతే అలా కాదండి, మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తలంటు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది. ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నానండి, కానీ ప్రత్యేకమైన రోజులంటే శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు, నోములు వ్రతాలు చేపట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములవి చేపట్టాలి. ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటున్నామండి. మరి ఇలా చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా అంటే మీరు ఉదయం చేసుకుంటారు కాబట్టి
మీరు పూజల తర్వాత మీరు మధ్యాహ్నం వేళల్లో నాన్ వెజ్ లాంటివి ఏవైనా సరే తినొచ్చండి. పూజకు ముందుగా మాత్రం తినకూడదు. తర్వాత మీరు తిన్నా పర్వాలేదు, కానీ సాయంత్రం వేళల్లో మళ్ళా మీరు పూజ చేసుకోవడానికి వీలు లేదండి. నెక్స్ట్ డే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత భక్తితో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తామో ఆ అమ్మవారి చిన్న చూపు మనపైన పడితేనే ఆ అమ్మ కటాక్షం మనకి కలిగినంత ఎంతో అదృష్టంగా మనం భావిస్తామండి. అమ్మవారు ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొంగు పొర్లుతాయి. అందుకని అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు. అమ్మవారు మన ఇంటికి తప్పకుండా ప్రవేశించాలి. అమ్మవారి కటాక్షం కలగాలంటే ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ నెల రోజులు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఈ వీడియో మాకు యూస్ అయ్యింది, ఉపయోగపడుతుంది అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే శ్రీ మాత్రేయ నమః అని కామెంట్ అయితే చేయండి.